discussing about the symmetric top. It is also asked recessional of a spinning top. So symmetric top ane kaakunda amma a question ela kuda adagocchu ante precession of a spinning top anu kuda anagochama, explain the precession of a spinning top ani. సో ఈ సిమెట్రిక్ టాప్ అనే టాపిక్ లో మనము ఫస్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సో లెట్ us consider a symmetrical body. It's spinning about an axis. It is fixed at one point is called top. సో మనం ఇక్కడ ఒక సిమెట్రికల్ బాడీని కన్సిడర్ చేసుకుంటాం. కన్సిడర్ చేసుకొని ఆ బాడీని ఒక ఫిక్స్డ్ పాయింట్ దగ్గర ఫిక్స్ చేసి ఒక యాక్సిస్ ని బేస్ చేసుకుంటూ ఆ బాడీ అనేది స్పిన్ అవుతుంది అని చెప్తాం. మనం ఏ బాడీ అయితే తీసుకున్నామో ఇక్కడ మనం సిమెట్రికల్ బాడీ తీసుకున్నాం కదమ్మా, ఆ సిమెట్రికల్ బాడీ అనేది ఒక పాయింట్ దగ్గర ఫిక్స్ చేసి ఒక యాక్సిస్ని బేస్ చేసుకుని స్పిన్ అవుతూ ఉంది అని చెప్తాం. ఆ స్పిన్ అవుతూ ఉండటాన్ని మనం ఏమంటామంటే టాప్ ఈజ్ కాల్డ్ టాప్ అని చెప్తాము. ద ఫిగర్ మనం ఏమో అబ్జర్వ్ చేసామంటే ఇక్కడ మనం స్పిన్నింగ్ టాప్ తీసుకున్నాం కదా, ఆ స్పిన్నింగ్ టాప్ అనేది ఒక యాక్సిస్ని బేస్ చేసుకొని స్పిన్ అవుతుంది అని చెప్తున్నాం. సో అలా స్పిన్ అవుతున్నప్పుడు ఎంతో కొంత వెలాసిటీ ఉంటుంది కదా, ఆ స్పిన్ అవుతుందంటే అక్కడ ఏ మోషన్ ఉంటుంది, సర్క్యులర్ మోషన్లో బాడీ ఉంటుంది. సర్క్యులర్ మోషన్ అన్నప్పుడు అక్కడ వచ్చే వెలాసిటీ ఏంటి, యాంగులర్ వెలాసిటీ. సో ఇక్కడ మనం ఏం చెప్తామంటే ద స్పిన్నింగ్ టాప్ స్పిన్స్ అబౌట్ an axis with an angular velocity omega. సో ఈ బాడీ అనేది ఎక్కడ రొటేట్ అవుతుంది, ఈజ్ ఫిక్స్డ్ అట్ ఏ వన్ పాయింట్ దగ్గర ఫిక్స్ చేస్తాం కదా, ఆ ఫిక్స్ చేసిన టాప్ అనేది ఒక యాక్సిస్ని బేస్ చేసుకొని రొటేట్ అవుతూ ఉంది. సో ఎంత యాంగులర్ వెలాసిటీతో రొటేట్ అవుతుంది అంటే ఒమేగా అనే వెలాసిటీతో రొటేట్ అవుతుంది అట్ ఫిక్స్డ్ పాయింట్ ఓ. ఓ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ ది ఇనర్షియల్ స్ట్రెయిన్. సో మనం ఇక్కడ ఒక XYZ అనే ఒక ఫ్రేమ్ తీసుకున్నాం కదా, ఆ ఫ్రేమ్ని మనం ఇనిషియల్ ఫ్రేమ్ అనుకుంటాం. ఆ ఫిక్స్డ్ పాయింట్ ఓనే ఆ ఇనిషియల్ ఫ్రేమ్ యొక్క ఆరిజిన్గా కన్సిడర్ చేసుకుంటాం. సో అప్పుడు ఇక్కడ మనం ఏమి ఎక్స్పీరియన్స్ అవుతామంటే సో బాడీ అనేది ఒక యాక్సిస్ని బేస్ చేసుకొని స్పిన్ అవుతుంది అని చెప్తాం కదా, ఆ యాక్సిస్ని ఏమంటామంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటే ఏంటంటే it's passing through a straight line and along the passes through the centers of the body, centers of the body. So danni manam axis of rotation antamu. So axis of rotation anedi oka vertical axis undi kada, ee z axis undi kada, dani chuttu tirugutu undatanni manam em antamante ట్రెసిషనల్ అంటాము. సో ద రొటేషన్ ఆఫ్ ఏ యాక్సిస్ ఆఫ్ ఏ రొటేషన్ ఆఫ్ స్పిన్నింగ్ బాడీ ఈజ్ కాల్డ్ ప్రిసిషన్ అని అంటాము. హియర్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఏ టాప్ రొటేట్స్ అరౌండ్ ద వర్టికల్ ఓజెడ్ యాక్సిస్. సో ఈ యాక్సిస్ ఆఫ్ టాప్ యొక్క యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనేది ఓజెడ్ యాక్సిస్కి వర్టికల్గా ఉన్న ఓజెడ్ యాక్సిస్కి చుట్టూ తిరుగుతుంది అని చెప్తున్నాం. అలా తిరుగుతున్నప్పుడు మనము బాడీ అనేది ఏ షేప్లో మనకి స్వింగ్ అవుట్ మనం చూడటానికి ఎలా కనిపిస్తుంది, కోన్ షేప్లో కనిపిస్తుంది. స్వింగ్ అవుట్ లైక్ ఏ కోన్ షేప్ అంటే అది రొటేట్ ఓజెడ్ యాక్సిస్ని బేస్ చేసుకొని యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనేది ఓజెడ్ యాక్సిస్ చుట్టూ తిరుగుతున్నప్పుడు మనం చూడడానికి అది ఏ షేప్లో కనిపిస్తుంది, కోన్ షేప్లో కనిపిస్తుంది. సో అక్కడ వచ్చే యాంగులర్ మూమెంటం ఎంత, ఎల్. సో ఇక్కడ లెట్ us consider సెంటర్ ఆఫ్ ది టాప్ విత్ రెస్పెక్ట్ టు ద పొజిషన్ వెక్టర్స్ అండ్ ఆల్సో విత్ రెస్పెక్ట్ టు ద ఆరిజిన్ అలాగే పొజిషన్ వెక్టర్ని బేస్ చేసుకొని మనం ఆ టాప్ యొక్క సెంటర్ని తీసుకుంటాం. సో ఇట్స్ డెనోటెడ్ బై సి. సో మనం ఏదైనా ఒక బాడీని ఎత్తు మీద ఉండే ఏ బాడీని తీసుకున్నప్పటికీ దానికి కొంత వెయిట్ ఉంటుంది. సో ఇక్కడ టాప్ యొక్క వెయిట్ ఎంతంటే mg. సో ద వెయిట్ ఆఫ్ ది టాప్ ఈజ్ యాక్ట్స్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్ ఫ్రమ్ ద C due to the eighth gravitational force. So ये top कोन्ना weight अनेदी एंतंटे mg. So आ weight अंता ये top योक्का center नुंची downward direction लो vertical गा up act अवुतुंटुंदी. So downward direction लोने एंदुकु act अवुतुंदंटे ड्यू टू द एर्थ ग्राविटेशनल फोर्स. सो मनम ई टॉप ने एक्कड़ तीसुकुन्ना एर्थ मीद उंडे एर्थ मीद तीसुकुन्ना. सो अक्कड़ उन्न ग्राविटेशनल फोर्स वल्ल अदि एमवुतुंदंटे अट्रैक्ट अवुतू उंटुंदी. अट्रैक्ट अवटम वल्ल दीनि योक्क मोशन अनेदी डाउनवर्ड डायरेक्शन लो उंटुंदी. सो इक्कड़ एमवुतुंदंटे इक्कड़ उन्न फोर्स वल्ल इट्स डेवलप्ड सम अमौंट आफ् दि యాంగులర్ యాక్సెలరేషన్ కూడా డెవలప్ అవుతుంది. సో డెవలప్ అవుతున్నప్పుడు సో ది ఫోర్స్ వల్ల అక్కడ ఏమవుతుంది కొంత టార్క్ అనేది ఆ టాప్ మీద ఎగ్జిట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది అని చెప్తున్నాం. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమవుతుంది సో గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఈ టాప్ అనేది ఎర్త్ మీద గ్రౌండ్ మీదకి వచ్చేసేయాలి. కానీ ఈ టాప్ అనేది ఓజెడ్ యాక్సిస్ని బేస్ చేసుకొని స్పిన్ అవుతూనే ఉంది. అంటే స్పిన్ అవుతుందంటే అక్కడ ఎంతో కొంత టార్క్ ఉండటం వల్ల టార్క్ ఫోర్స్ అనేది ఉండటం వల్ల బాడీ అనేది గ్రౌండ్ మీద కాకుండా ఆ జెడ్ యాక్సిస్ని వర్టికల్ యాక్సిస్ని బేస్ చేసుకొని స్పిన్ అవుతూ ఉంటుంది. సో అక్కడ స్పిన్ టార్క్ అనేది ఉంటుంది కాబట్టి టార్క్ను మనం ఎలా రాసుకుంటాం టార్క్ ఈక్వల్ టు ఆర్ క్రాస్ ఎఫ్. సో ఎఫ్ అంటే ఏంటి సో న్యూటన్ సెకండ్స్ లా ప్రకారం ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. యాక్సెలరేషన్ అంటే ఏంటి యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే జీ. సో ఎఫ్ ఈక్వల్ టు ఎంజీ ఎఫ్ ప్లేస్లో ఎంజీ రాసుకుంటాం. టార్క్ ఈక్వల్ టు ఆర్ క్రాస్ ఎంజీ. సో టార్క్ యాక్స్ బట్ టార్క్ యాక్స్ పర్పెండిక్యులర్ టు ద ఆర్ అండ్ ఎంజీ అండ్ ఎల్. సో మనకి ఇక్కడ వచ్చిన అప్లై ఫోర్స్ వల్ల టార్క్ అనేది టాప్ మీద యాక్ట్ అవుతుంది అని చెప్తాం కదా. ఆ టార్క్ అనేది పొజిషన్ వెక్టార్కి అలాగే ఆ టాప్ యొక్క వెయిట్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అలాగే అక్కడ జరిగే యాంగులర్ మూమెంటం కూడా పర్పెండిక్యులర్గా ఉంటుంది టార్క్ అనేది. సో ద స్కేలార్ మ్యాగ్నిట్యూడ్ ఫర్ టార్క్ ఈక్వల్ టు ఆర్ క్రాస్ ఎంజీ సైన్ 180 మైనస్ టీటా. సో ఇక్కడ సైన్ అనేది పెట్టడం వల్ల క్రాస్కి डॉट प्रोडक्ट అవుతుంది r = mg sin θ. torque = rmg sin θ. torque = rmg sin θ. so here torque produces an angular acceleration in its direction. so torque వల్ల అక్కడ angular acceleration అనేది ప్రొడ్యూస్ అవుతుంది. angular acceleration ప్రొడ్యూస్ అవటం వల్ల ఏమవుతుందంటే angular velocity లో చేంజెస్ రావచ్చు బట్ నాట్ ఇన్ ద మ్యాగ్నిట్యూడ్. అక్కడ మనం తీసుకున్న బాడీ యొక్క సైజులో మటుకు ఎటువంటి చేంజ్ రాదు కానీ దాని డైరెక్షన్లో మటుకు చేంజెస్ వస్తుంది. సో ఇక్కడ యాంగులర్ మూమెంటం అనేది ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే ద టోటల్ యాంగులర్ మూమెంటం ఈజ్ కన్జర్వ్డ్ అంటే జీరో అనమాట. సో ఎల్ ఈక్వల్ టు జీరో. అది ఎప్పుడు అవుతుంది ద ఎక్స్టర్నల్ టార్క్ యాక్టింగ్ కానీ అది కూడా టార్క్ అనేది కూడా జీరో అయినప్పుడు యాంగులర్ మూమెంటం కూడా జీరో అవుతుంది. బట్ కానీ ఇక్కడ టార్క్ అనేది యాక్ట్స్ ఆన్ ది టాప్ టాప్ మీద టార్క్ యాక్ట్ అవుతుంది. హెన్స్ ఇట్స్ యాంగులర్ మూమెంటం విల్ చేంజ్. సో ఇక్కడ టార్క్ అనేది కనుక జీరో అయిందనుకో అక్కడ ఉండే యాంగులర్ మూమెంటం కూడా జీరో అవుతుంది. బట్ మనం తీసుకున్న బాడీలో టాప్లో ఏమవుతుంది టార్క్ అనేది యాక్ట్ అవుతుంది. సో అక్కడ ఏముంటుంది యాంగులర్ మూమెంటం కూడా ఉంటుంది. యాంగులర్ మూమెంటం ఉన్నప్పుడు అది ఏమవుతూ ఉంటుంది చేంజ్ అవుతూ ఉంటుంది. ద చేంజ్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది టార్క్. ఆ చేంజ్ అనేది ఆ యాంగులర్ మూమెంటంలో వచ్చే చేంజ్ అనేది ఏ డైరెక్షన్లో చేంజ్ అవుతుంది టార్క్ అనేది ఏ డైరెక్షన్లో అయితే యాక్ట్ అవుతుందో ఆ డైరెక్షన్లోనే యాంగులర్ మూమెంటం యొక్క చేంజెస్ కూడా ఉంటుంది. దేర్ఫోర్ టార్క్ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై డెల్టా టీ. అంటే సో మనం ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ రిజిడ్ బాడీలో మనం రిలేషన్ కనుక్కుంటాం కదా టార్క్కి యాంగులర్ మూమెంటానికి. సో అక్కడ ఏమవుతుంది ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మూమెంటం ఈజ్ ఈక్వల్ టు టార్క్. ఆ కండిషన్ని ఇక్కడ రాసుకుంటాం అనమాట. సో టార్క్ ఈక్వల్ టు డిఎల్ బై డిటీ. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు డిఎల్ ఈక్వల్ టు టార్క్ డాట్ డిటీగా రాసుకోవచ్చు. సో మనం ఇక్కడ కనుక ఫిగర్ని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఫిగర్లో ఏమవుతుంది సో మనం ఈ సెంటర్ ఆఫ్ ది యాక్సిస్ గుండా సెంటర్ ఆఫ్ ది బాడీ యొక్క సెంటర్ ఆఫ్ ది బాడీ ఉంటుంది కదా, అంటే టాప్ యొక్క సెంటర్ ఉంటుంది కదా, ఆ సెంటర్ నుంచి రెండు పర్పెండిక్యులర్ లైన్స్ అనేవి డ్రా చేస్తామన్నమాట. సో డ్రా చేసినప్పుడు అక్కడ ఒక లైన్ ఏమో బి, ఇంకో లైన్ ఏమో సి అని నేమ్ ఇస్తాము. సో ఇక్కడ వచ్చే ఈ రెండు ఇట్ల మధ్య వచ్చే డిఫరెన్సే లీనియర్ మూమెంటం యొక్క చేంజ్ అనమాట. సో అలాగే ఈ వర్టికల్ లైన్స్ అనేవి సో యాంగులర్ మూమెంటాన్ని డినోట్ చేసే ఈ లైన్ అనేది సో వర్టికల్ యాక్సెస్తో యాంగిల్ని మేట్ చేస్తుంది, మేక్స్ అన్ యాంగిల్ టీటా. సో టీటా యాంగిల్ని మేట్ చేస్తుంది. ఫ్రమ్ ద ఫిగర్ we consider one triangle ABO. సో ఏబిఓ ఒక ట్రయాంగిల్ని కన్సిడర్ చేసుకున్నాం. సో అక్కడ నుంచి మనం ఏం రాసుకున్నాం, సైన్ టీటా ఈక్వల్ టు ఏబి బై ఓబి. ఏ సైన్ టీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోథెనిస్. సో ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి, ఏబి ఈక్వల్ టు ఓబి సైన్ టీటా అని రాస్తాం కదా. ఓబి అంటే మనం ఏం రాసుకోవచ్చు, ఈ లైన్ దీన్ని ఇండికేట్ చేస్తుంది యాంగులర్ మూమెంటమ్ని. సో ఓబి అంటే ఎల్ సైన్ టీటా ఈక్వల్ టు ఏబి, ఆర్క్ ఈక్వల్ టు రేడియస్ ఇంటూ యాంగిల్. సో ఇక్కడ మనకి వచ్చే యాంగులర్ మూమెంటం ఏంటి, డెల్టా ఎల్ కదా. ఆ డెల్టా ఎలా ఉంది, ఆర్క్, ఒక ఆర్క్ షేప్లో ఉంది. ఆర్క్ అంటే ఏంటి, రేడియస్ ఇంటూ యాంగిల్. సో డెల్టా ఎల్ ఈక్వల్ టు రేడియస్ అంటే సర్కిల్, సెంటర్ ఆఫ్ ది సర్కిల్, రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సో రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఎంత, ఏబి. సో ఏబి ఇంటూ యాంగిల్ ఎంత వచ్చింది, ఈ రెండింటి మధ్య డెల్టా పై డిఎల్ ఈక్వల్ టు ఏబి అంటే ఎల్ సైన్ టీటా ఇంటూ డెల్టా పై. సో డెల్టా పైన ఎలా రాసుకోవచ్చు, ఈక్వల్ టు డిఎల్ బై ఎల్ సైన్ టీటా. సో ప్రిసిషనల్ వెలాసిటీ అంటే ఏంటంటే డెల్టా పై ఈజ్ యాంగిల్ టర్న్ బై ద హెడ్ ఆఫ్ ది యాంగులర్ మూమెంటమ్ వెక్టర్ ఇన్ ద టైమ్ డెల్టా టీ. సో మనం ఇందాకలా యాంగులర్ మూమెంటం ఎంత వచ్చిందో చూసాం. సో అలాగే యాంగులర్ మూమెంటం ఉంటే దానికి ఒక ప్రిసిషన్ వెలాసిటీ ఉంటుందిగా. ప్రిసిషన్ వెలాసిటీ అంటే delta pi is the angle turned by the head of the angular momentum vector in the time t. So angular velocity ante enti, precession velocity ante, so ikkada p indicate the precession. So angular velocity, precession, angular velocity enta ante the rate of change of angular position. So manam ee from the figure nunchi manam ela raasukuna, delta pi ante delta pi equal to delta l by ఎల్ సైన్ టీటా. సో దీనివల్ల మనం ఇక్కడ ఇలా రాసుకుంటాం, డెల్టా పై ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్ సైన్ టీటా. సో ఇక్కడ నేను బోత్ సైడ్ డెల్టా టీతో డివైడ్ చేస్తాను. డెల్టా టీతో డివైడ్ చేస్తే ఏమవుతుంది, డెల్టా పై బై డెల్టా టీ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్ సైన్ టీటా ఇంటూ డెల్టా టీ అని వస్తుంది. సో డెల్టా పై బై డెల్టా టీని ఏమనుకోవచ్చు, ఒమేగా పి, ప్రిసిషన్ యాంగులర్ వెలాసిటీ అని అనుకోవచ్చు, ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్ సైన్ టీటా డాట్ డెల్టా టీ. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, డెల్టా ఎల్ బై డెల్టా టీని టార్క్గా రాసుకుంటాం. ఒమేగా పి ఈక్వల్ టు టార్క్ బై ఎల్ సైన్ టీటా. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ప్రకారం టార్క్ అంటే ఏంటి, ఆర్ఎంజీ సైన్ టీటా బై ఎల్ సైన్ టీటా. టార్క్ ప్లేస్లో ఆ వాల్యూ రాసుకుంటాం అనమాట, ఆర్ఎంజీ సైన్ టీటా. ఒమేగా పి ఈక్వల్ టు ఆర్ఎంజీ బై సైన్ టీటాకి క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగిలిన వాల్యూ ఏంటి, ఒమేగా పి ఈక్వల్ టు ఆర్ఎంజీ బై ఎల్. సో ఒమేగా పి ఈక్వల్ టు ఆర్ఎంజీ ఎల్ అంటే మొమెంటమ్ ఆఫ్ ఇనిషియా ఇంటూ యాంగులర్ వెలాసిటీ. సో ఒమేగా పి ఈక్వల్ టు ఎల్ ప్లస్లో మనం ఏం రాసుకుంటాం, ఐ ఒమేగా. సో ఒమేగా పి ఈక్వల్ టు ఆర్ఎంజీ బై ఐ ఒమేగా. సో ఇక్కడ మనకు వచ్చిన యాంగులర్ వెలాసిటీ ఎంత, ఒమేగా పి ఈక్వల్ టు ఆర్ఎంజీ బై ఐ ఒమేగా. ఏం కన్క్లూడ్ చేస్తామంటే, సో ప్రిసిషన్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ అనేది యాంగులర్ మూమెంటమ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ఒమేగా పి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/L. The precession velocity is independent of theta. So precessional velocity అనేది angular position మీద depend అవ్వదు, but it depends upon the angular momentum and also depends upon the mass. So ఇది దేని మీద depend అవుతుంది అంటే angular momentum మీద depend అవుతుంది. అలాగే దానికున్న మాస్ అంటే బాడీకి ఉండే మాస్ని మాస్ మీద డిపెండ్ అవుతుంది. సో ఒమేగా పి ఈక్వల్ టు ఎంజీఆర్ బై ఐ ఒమేగా ఈక్వల్ టు ఎంజీఆర్ బై ఐ ఒమేగాని మనం ఏం రాసుకుంటామంటే ఎంకే స్క్వేర్ అని రాసుకుంటాం. ఐ ప్లేస్లో ఎంకే స్క్వేర్ పెట్టుకుంటాం, ఎంకే స్క్వేర్ బై ఒమేగా. సో ఈక్వల్ టు ఎంకి మాస్కి మాస్కి క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలిన టర్మ్ ఏంటంటే జీఆర్ బై కే స్క్వేర్ ఒమేగా. ఒమేగా పి ఈక్వల్ టు జీఆర్ బై కే స్క్వేర్ ఒమేగా వేర్ కే ఈజ్ ద రేడియస్ ఆఫ్ గైరేషన్. సో దిస్ ఈజ్ ద సిమెట్రిక్ టాప్. సో ఈ సిమెట్రిక్ టాప్లో మనం ఏం కనుక్కున్నామంటే యాంగులర్ వెలాసిటీ, అలాగే యాంగులర్ మూమెంటం, అలాగే మోషన్ ఆఫ్ ఏ ప్రిసిషన్ ఆఫ్ ద సిమెట్రిక్ టాప్ టాపిక్. సో దీంట్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేసామంటే యాంగులర్ వెలాసిటీ, అలాగే యాంగులర్ మూమెంటం. సో యాంగులర్ మూమెంటంతో పాటు ప్రిసిషియస్ మోషన్ ఆఫ్ ఏ సిమెట్రిక్ టాప్. సో దాని యొక్క మోషన్, సిమెట్రిక్ టాప్ యొక్క మోషన్ ఎలా ఉంటుందో అది ఫైండ్ అవుట్ చేసాం. Thanks for watching. Please like, share and comment. Please subscribe my channel. పక్కనే ఉన్న bell icon click చేయండి for more updating videos.